తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని జనసేన నేత బత్తుల బలరామకృష్ణ గెలవబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రచారం చివరి రోజు కావడంతో బత్తుల వెంట రాజానగరం ఓటర్లు వేలాదిగా ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం, సీతానగరం, కోరుకొండ ఈ మూడు మండలాల నుంచి బత్తులకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. గత ఎన్నికల్లో మూడు మండలాల్లో వైసీపీ ఆధిపత్యం కనిపించింది. ఈసారి మాత్రం కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు ఆధిపత్యం కనిపిస్తుంది. సీతానగరం మండలంలో ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గం డామినేట్ చేస్తుంది. ఇక్కడ టీడీపీకి మద్దతుగా బత్తుల ఉంది కాబట్టి బత్తుల పై చేయి సాధించే అవకాశం కూడా ఉంది. కోరుకొండ నియోజకవర్గంలో నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఇక్కడ బీసీ వర్గాలు అత్యధికంగా ఉండటంతో తమ ప్రతిపాదకును ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మిగిలినది రాజానగరం మండలం. ఇక్కడ కాపు సామాజిక ఓటర్లు ఎక్కువ. ఇద్దరిలో ఎవరు గెలవాలన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ రాజానగరం మండలమే. కాపులు ఈసారి జనసేన వైపు మద్దతుగా ఉన్నారన్న చర్చ ఉంది. ఇదే క్రమంలో ఇద్దరు కాపు నాయకులు కావడంతో భత్తులకే కాపు ఓటర్లు మద్దతు ఉంటుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో పోలింగ్ ఉండటంతో రాజానగరం ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.